సో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఫైల్లోకి వచ్చాకే అతన్ని రానిచ్చారు దగ్గరకు అని అంటారు. దగ్గరికి ఇన్ ద సెన్స్ హరికృష్ణ ఒప్పించడం మొదలుపెట్టాడు ఒక్కొక్కడిని. ఓహో. ఒక్కొక్కడిని ఒప్పించుకుంటూ ఒప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతను ఒక సినిమా చేశాడు కదా ఎమ్మెల్యేలా, జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఉంటుంది యమగోళ లాంటిది, యమ దొంగ అన్నగారు చెప్పినట్లుగా 3 నిమిషాల 40 సెకండ్లు డైలాగ్ డెలివరీ చేస్తాడు అందులో. అవును ఉంటుంది. 3 నిమిషాల 40 సెకండ్లు ఉంటుంది ఆ డైలాగ్ డెలివరీ. అవును. ఆ వాయిస్ అతనికి ఒక్కడికే వచ్చింది. బాలకృష్ణ చెప్పలేడు కదా, బాలకృష్ణ చెప్పగలడు ఆ డైలాగ్ డెలివరీ? సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయితే మందలగిరి అంటాడు, మంగళగిరిని పట్టుకుని డెంగ్యూ వ్యాధిని పట్టుకుని ఇంకో వ్యాధి అంటాడు. వాడికి అసలు ఏ భాష వచ్చో తెలియదు, మనకి తెలుగే సరిగ్గా రాదు, అమెరికాలో చదువుకుని వచ్చాను అంటాడు. ఆ ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసో తెలియదు వాడికి. ఎన్టీఆర్ కుటుంబంలో డైలాగ్ డెలివరీ చెప్పగలిగింది ఎవడన్నా ఉంటే తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో రక్షించగలిగి ఆ పార్టీని నిలబెట్టాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే నిలబెట్టగలడు. తప్పితే ఆ కుటుంబ సభ్యుల్లో ఇంకొక్కడెవ్వడు కూడా ఆ పార్టీని బ్రతికించలేడు. లేడు లేడు. బాలకృష్ణ బతికించలేడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు బతికించలేడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి పోయిందనుకో 2019లో, ఇంకో 5 ఏళ్ల తర్వాత 2024 ఆయన బతికించలేడు. ఒక జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీ అనేది బ్రతికి బట్ట కట్టి ఏదన్నా ఉండాలి అని అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు. తప్పితే ఇంకెవరు చేయలేరు. లేరు లేరు లేరు. డివిఎస్ కన్నా 46 రోజుల్లో ఫినిష్ చేశారా సార్ రామారావు గారు? అవును. దానవీర సూరకర్ణ, దానవీర సూరకర్ణ 46 రోజుల్లో బాగా చేశారు. 1-2 ఫ్లాప్, చిన్న చిన్న టెక్నికల్ ఫాల్ట్స్ వచ్చినాయి ఆ రోజునాడు. కెమెరాలు ఇంత హై టెక్నాలజీ కూడా లేదు ఆ రోజుల్లో. సో 1-2 ఆ చీరలు రావడం వచ్చినప్పుడు, లేకపోతే మామిడి పండు దారం కనపడుతుంది ఏదో ఒకటి వచ్చినాయి తప్పితే, అదర్వైజ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీ. చాలా బాగా తీశారు అది. ఆ సినిమాకి నేను పూర్తిగా పనిచేయలేదు కానీ 2-3 సీన్లకు మాత్రమే నేను పనిచేశాను ఆ సినిమాకు, డివిఎస్ కర్ణకి ఆయనతో పాటు. ఓకే. అంటే దగ్గర ఎప్పుడో కొడుకులాగా చూశారు నన్ను ఎంటరామారావు గారు. ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకునేవాళ్ళు నన్ను. దాని అన్న ఉండు పక్కన ఉండు అని. ఆ సినిమా కూడా నేను 2 కాదు 3 సీన్లు చేసాను నేను ఆ సినిమాకి. అది చిన్న చిన్న ఫ్లాల్ జరిగినాయి, అది కెమెరా టెక్నాలజీ, ఆ టైం తక్కువ ఉంది. ఆ సినిమాని పోటీగా తీయాల్సి వచ్చింది కృష్ణ గారి కురుక్షేత్రం గురించి. కృష్ణ ఒక సినిమా తీశాడు కురుక్షేత్రం అని. ఓకే. శోభన్ బాబు గారు కృష్ణుడు వేషం వేశారు, అర్జునుడు వేషం వేసి కురుక్షేత్రం అని చెప్పి సినిమా తీశాడు. అదే చెప్పాను కదా మీకు, ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా వేషాలన్నీ నేనే వేయాలి, నాగేశ్వరరావు గారు వేసిన వేషాలన్నీ వేయాలి అనేది. ఇప్పుడు కురుక్షేత్రం అని చెప్పి సినిమా తీశాడు కృష్ణ. సో దానికి రిలీజ్ చేసేయాలన్నమాట. ఆ దేవదాసికి ఆ దేవదాసి ఎట్లా రిలీజ్ చేశారు, ఈ కురుక్షేత్రానికి దానవీర సూరకర్ణ అట్లాగే రిలీజ్ చేయాలని ఫటాఫట్ ఫటాఫట్ 46 రోజుల్లో ఫినిష్ చేసి పక్కన పడేసేసి కరెక్ట్గా ఆపోజిట్ థియేటర్లో రిలీజ్ చేశారు. అంతే దెబ్బకి కృష్ణ గారు అల్లాహు అక్బర్ అల్లా ఇన్షా అల్లా లాగా అయిపోయింది. 3 రోజులు 4 రోజులు ఆడింది, ఎక్కువ ఆడలేదు. అందులో మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ కూడా వచ్చింది ఆ సినిమాలో. ఘంటసాల గారి భగవద్గీతని కృష్ణ గారు వాడేసుకున్నాడు, అబ్జెక్షన్ చేశారు దానికి కూడా. అది ఎట్లా పెట్టేసుకుంటారు అనే దాని మీద కూడా ఒక చిన్న కాంట్రవర్సీ అయింది. ఓకే. ఈయన చేసిన దాంట్లో అన్నీ మామూలు పాటలు మామూలు ఇవే పెట్టారు. అందులో కూడా చిత్ర ప్రపంచంలో జరగనటువంటివి, చరిత్రలో జరగనటువంటి దుర్యోధనుడు కూడా ఒక పాట పెట్టేసి సినిమాని సక్సెస్ చేయగలిగిన మంచి దర్శక నిర్మాత, ఏకైక దర్శక నిర్మాత ఎన్టీ రామారావు గారి దాంట్లో కూడా. మేము పనిచేసాం కదా బ్రహ్మర్షి సుమిత్ర, ఆ సినిమాలో కూడా అమ్జాద్ ఖాన్ గారికి కూడా ఒక పాట పెట్టాడు అన్నమాట. అంటే మనకి సత్యహరిశ్చంద్రులు ఎట్లాగా ఉంటాయి, ఇటు అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు
విశ్వంభరా నటనంబున్ గర్భమున విన్యస్తంబు గావించి బెబ్బులి తోడ పేదనొక నిక్కం గూర్చి జో కొట్టియు ఊరట కల్పించు అభేద భాగ్యములు నిక్కం బిందు తారాడెడిన్. సత్యచంద్ర పద్యం ఇది. గ్రేట్ సార్. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ ఒక్కండున్ లేచిరాడు. అక్కట చలనంబు లేని శయనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటం పడి సాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్. ఇది హిందీలో ఒక తర్జుమా చేయించి మేము. గ్రేట్ సార్. మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని అలా చెప్పగలుగుతున్నారు అసలు? అంజాద్ ఖాన్ మీద కొండ ఎక్కడ పెట్టుకుని శ్మశానంలోకి వచ్చినప్పుడు షూట్ చేసాం అన్నమాట. షూట్ చేసిన తర్వాత బాగా చేశాడు పాపం అంజాద్ ఖాన్. నేను పెద్ద ఆయన దగ్గరుండి ఎలా చెయ్యాలి ఏంటి అన్నది. అది హిందీ అండ్ తెలుగు, హిందీ అనివార్య కారణాల వల్ల హిందీలో రిలీజ్ కాలేదు ఆ సినిమా. పూర్తిగా చేయలేకపోయాం మేము. ఓకే. అండ్ మందాకిని కోఆపరేట్ చేయలేదు హీరోయిన్ మందాకిని కూడా మాకు ఆ టైంలో. సో ఎలక్షన్స్ కూడా వచ్చేసినాయి ఆ టైంలో. సో తెలుగు వర్షన్ కంప్లీట్ చేసాం కానీ హిందీ చేయలేకపోయాం మేము ఆ షూటింగ్ని. అది బైలాంగ్వేజ్లో చేయాల్సిన సినిమా అది, హిందీ తెలుగులో. సో మందాకిని బ్రహ్మర్షి సుమిత్ర ఎన్టీ రామారావు గారు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసి ఆయన తపస్సుని భంగం చేయాలి. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర జైన్ గారు. ఆయన అంధుడు, రవీంద్ర జైన్ అంధుడు, బట్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇందులో ఆయన అక్కడ కూర్చుని ఉంటారు, ఆయన తపస్సులో ఉంటాడు. సో డైరెక్టర్ తపస్సులో ఉన్నాడు, ప్రొడ్యూసర్ గారు తపస్సులో ఉన్నాడు, ఆయన డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, హీరో గారు ఆయన, పక్కన నేను. మందాకిని వచ్చి డ్యాన్స్ చేయాలి. ఈ చిన్నది ముద్దుల చింతామణి, సయ్యన్నది నీతో ఉందామని, తల తిప్పితే కైలాసం, తల తిప్పకుంటే సన్యాసం. వండర్ఫుల్ మ్యూజిక్, చాలా మంచి లిరిక్ ఆ పాటకి. ఈ చిన్నది ముద్దుల చింతామణి, సయ్యన్నది నీతో ఉందామని, తల తిప్పితే కైలాసం, తల తిప్పకుంటే సన్యాసం. మంచి మంచి బీట్ కూడా, మంచి లిరిక్స్, లిరిక్స్ బాగుంది, సాంగ్ బాగుంటుంది. అమ్మాయి వస్తుంది, 1 2 3 4 ఎయిరమ్మ, లెఫ్ట్ రైట్ ఎయిరమ్మ అంటే తన్నుకుంటుంది కాసేపు. ఏడిపించింది నన్ను అయితే ఒక గంట. సలీం ఉన్నాడు పక్కన, పెద్ద డ్యాన్స్ మాస్టర్ ఆయన, ఆయన ఉండి ఆయన చెప్తే ఏడిపించింది. ఆ సీన్ చేయడానికి మాకు కనీసం పెద్ద ఆయన పాపం ఎంత ఓపికగా కూర్చున్నారో కానీ నిజంగా అలా కూర్చుని ఉంటే మేము ఒక రోజంతా ఆ పాట కోసమే సరిపోయింది మాకు ఆ షూటింగ్కి. అటువంటి వాటిల్లో కూడా అన్నగారు ఎప్పుడు అసహనం కోల్పోవడం కానీ లేదు. అందులో సొంత సినిమా అది, బయట సినిమా అయితే రేపు చేసుకొని పోండి అని అనరు పాపం. ఆయన ఎప్పుడు కూడా అటువంటిది కూడా చేయలేదు ఎప్పుడు. ఆయన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇటువంటివన్నీ ఆయన దగ్గర అనుభవాలు ఉన్నాయి మాకు. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.